కథా మంజరి శ్రవ్య సంచిక సెప్టెంబర్ 2021 కథ ప్రేమతో ముందడుగు రచన శ్రీ పేట యుగంధర్ చదువుతున్నది వెంపటి కామేశ్వరరావు ఆఖరి రౌండ్ కూడా సంతృప్తికరంగా సాగింది రిజల్ట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ అయిన వారి పేర్లు చదువుతున్నారు అందులో నా పేరు ఉంటుందో లేదోనని ఆతృతగా వింటున్నా ఆందోళనతో నా శరీరం సన్నగా వణకసాగింది నా మనసు అందరి దేవుళ్ళని ప్రార్థిస్తూ ఉంది వాళ్ళు ఒక్కొక్క పేరు చదువుతూ ఉంటే ఎంతో ఉత్కంఠత మరెంతో అలజడి విజయానికి పరాజయానికి లక్ష్యానికి కష్టానికి కలకు కన్నీటికి మధ్య ఉన్న అతి సన్నని గీతపై నిలుస్తున్న భావన మరుక్షణం ఎటువైపు తోసేయబడతానో తెలీదు ఓవైపు అగాధం మరోవైపు ఆనందం అండ్ ద లాస్ట్ క్యాండిడేట్ ఈజ్ మిస్టర్ ప్రవీణ్ నా పేరు వినబడగానే పాకిస్తాన్పై సెంచరీ కొట్టిన కోహ్లీల ఆకాశంలోకి ఎగిరి నా పిడికిలికి పని చెప్పాను మొదటిసారి నా జీవితంలో ఒక తిరుగులేని విజయం సాధించాను ఆ క్షణాన ప్రపంచాన్ని గెలిచినంత సంతోషం కలిగింది మొట్టమొదటిసారి ఉద్యోగం పొందిన క్షణాన నా తల్లిదండ్రుల నిరంతర త్యాగం మేఘమాల అందించిన ప్రోత్సాహం గుర్తుకొచ్చి ఉక్కిరి బిక్కిరి చేశాయి నేను పట్నాలో ఎంసీఏ చేస్తున్నాను నా స్నేహితుడు గణేష్తో కలిసి రూమ్ తీసుకుని అక్కడే ఉంటున్నాను 100 గడపలు ఉండే చిన్న పల్లెటూరు మాది మాకు ఎకరం పొలం మాత్రమే ఉంది నీటి సదుపాయం కొంచెం కూడా లేని పొలం వర్షాలు సక్రమంగా పడితే తప్ప పండని పొలం నా తల్లిదండ్రులు సర్పంచ్ శివయ్య గారి 6 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తారు ఏడాదంతా కష్టపడ్డా మాకు వచ్చే వాటాలో విత్తనాలకు ఎరువులకు పోను 20 నుండి 30 వేలు కూడా గిట్టుబాటు కాదు కానీ ఇప్పుడు నాకు రాబోయే జీతమే నెలకు 40 వేలు హైదరాబాదులో కొలువు ఇకపై మా ఇంట్లో పేదరికం కనబడదు మా నాన్న సర్పంచ్ గారి పొలంలో గొడ్డుల్లా కష్టపడాల్సిన పని లేదు మా అమ్మ కట్టెల పొయ్యితో వంట వండాల్సిన అవసరం అస్సలు లేదు నా చెల్లెల్ని పెద్ద చదువులు సులువుగా చదివించుకోగలను కూడా పొద్దున్న 6 గంటలకంతా మా ఊరికి వచ్చేసాను మా నాన్న పొలం వెళ్లకుండా నా కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు ఆయన కళ్ళల్లో ముందెప్పుడూ కనపడని సంతోషం గర్వం కనపడుతున్నాయి నాకు అమ్మ నాకిష్టమైన పాయసం చేసి తినిపించింది చెల్లెలి ఆనందానికైతే అవధులు లేవు నాకు ఉద్యోగం వచ్చిన విషయాన్ని మేఘమాలకు చెప్పటానికి బయలుదేరాను మేఘమాల ఎవరో కాదు సర్పంచ్ శివయ్య కూతురు తనకు నేనంటే చిన్నప్పటి నుంచి చెప్పలేనంత ఇష్టం నాకు కూడా తనంటే అంతే ఇష్టం మా అంతస్తుల మధ్య ఉన్న అంతరం మా ప్రేమకు అడ్డంకి కాగలదని నాకు తెలుసు అదే విషయాన్ని మేఘమాలకు చెప్పాను స్నేహితులుగానే ఉండిపోదామని అడిగాను నేను ఉద్యోగం సంపాదిస్తే మా కుటుంబాల మధ్య ఉన్న ఆర్థిక అంతరాలు కాస్తైనా తగ్గుతాయని తన నమ్మకం ఆ నమ్మకంతోనే తను నన్ను ప్రోత్సహించింది అదృష్టం కూడా తోడు కావడంతో ఇవాళ నేను ఉద్యోగం సాధించగలిగాను నాకు జాబు వచ్చిన విషయం అప్పటికే ఊరంతా తెలిసిపోయింది అందరూ నా గురించే మాట్లాడుకుంటున్నారు అసలు ఏ పల్లెటూళ్ళో అయినా ఉండే సమస్య ఇది ఏ విషయమైనా అందరికీ ఇట్టే తెలిసిపోతుంది అందులోనూ మా ఊళ్ళో పై చదువులు చదివింది ఉద్యోగం పొందింది మొట్టమొదటి వాడిని నేనే కావడంతో ఈ విషయం టాక్ ఆఫ్ ది విలేజ్ అయి కూర్చుంది ఇప్పుడు మా ఊళ్ళో యువతకు నేను ఒక పెద్ద హీరోనైతే పిల్లలకు రోల్ మోడల్ని దారిలో మేఘమాల వాళ్ళ నాన్న ఎదురుపడ్డాడు చూడనట్టు ముందుకు నడిచాను ఎరాబ్బాయ్ నీకు సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చిందట కదా ఆశ్చర్యంగా అడిగాడు అవునంకల్ తల పైకెత్తి ధీమాగా చెప్పాను ఓర్ని మొన్నటిదాకా అయ్యగారు అనేవాడివి ఉద్యోగం రాగానే అంకులంటున్నావు కాస్త వ్యంగ్యాన్ని జోడించి అడిగాడు నేను కూడా చిన్నగా నవ్వాను శివయ్యకు కూడా నవ్వు వచ్చినట్టుంది చాలా సంతోషం రా అబ్బాయ్ మీ నాయన కష్టం ఊరికే పోలేదు అంటూ మెచ్చుకోలుగా నా భుజం తట్టాడు నేను సంతోషంతో ముందుకు నడిచాను కోనేటి మెట్లపై మేఘమాల నా కోసం ఎదురుచూస్తూ ఉంది నన్ను చూడగానే ఒక్క పరుగులో నా దగ్గరకు వచ్చింది నీకు ఉద్యోగం వచ్చిందట కదా తన కళ్ళల్లో ఆనంద బాష్పాలు
అవును కానీ నువ్వు ఇంతకన్నా ఎక్కువగా సంతోషపడే విషయం ఇంకొకటి ఉంది చెప్పనా? తన కళ్ళల్లోకి చిలిపిగా చూస్తూ అడిగాను. చెప్పు అంది నా వైపు ఆరాధనగా చూస్తూ. ఐ లవ్ యూ మేఘమాల. తను ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న విషయాన్ని చెప్పేశాను. సిగ్గుపడుతూ నా గుండెలపై వాలిపోయింది మేఘమాల. తన చుట్టూ నా కౌగిలి బిగించాను. కళ్ళు మూసుకున్నాను తన వెచ్చని స్పర్శను ఆస్వాదిస్తూ. ప్రవీణ్, ప్రవీణ్, ఎవరో దూరం నుండి పిలుస్తున్నారు. నేను కళ్ళు తెరవలేదు. ఒరే ప్రవీణ్, దగ్గరకొచ్చి నా భుజం తట్టి మరీ పిలుస్తున్నారు. నేను నా కౌగిలి సడలించలేదు. మేఘమాలను మరింత గట్టిగా హృదయానికి హత్తుకున్నాను. ఇంటర్వ్యూకి టైం అవుతుందిరా, తొందరగా లేవో. ఈసారి గట్టిగా చెవిలో వినపడింది కేక. తొల్లిపడి కళ్ళు తెరిచాను. కౌగులి లేదు, అందులో వెచ్చని మేఘమాల లేదు. నా వైపు కోపంగా చూస్తూ నా రూమ్మేట్ గణేష్ నా ఎదురుగా. అయోమయంగా చుట్టూ చూశాను. కోనేటి గట్టున కాదు నే ఉన్నది, నా గదిలో, నా మంచంపై. కలగన్నానని అర్థం చేసుకోవడానికి కొన్ని క్షణాలు పట్టింది నాకు. అయినా నాకు నిరాశ కొంచెమైనా కలగలేదు. గణేష్ వైపు చూసి చిన్నగా నవ్వి మంచం దిగాను. వచ్చిన అందమైన కలను నిజం చేసుకోవాలన్న బలమైన కోరికతో, చేసుకోగలను అన్న ఆత్మవిశ్వాసంతో. ప్రేమతో ముందడుగు కథ విన్నారు. రచన శ్రీ పేట యుగంధర్. చదివి వినిపించింది వెంపటి కామేశ్వరరావు.